వైసీపీ నేతలతో ఎన్టీఆర్ భేటీ, షాక్ లో టీడీపీ నేతలు. సో వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలతో అలాగే కార్యకర్తలతో పాటుగా ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ ఏర్పాటు చేశారట. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం ముందడుగు వేసిన సంగతి తెలిసిందే. తారక్ ప్రస్తుతం రాజకీయంగా సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారనడానికి ఇవే ప్రత్యేకించి ఉదాహరణలుగా చెప్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో కలిసి రాజకీయం చేయడానికి సిద్ధమయ్యారు. అందుకే తెలుగుదేశం పార్టీ కోసం అడుగు వేస్తూ మరి తెలుగుదేశం పార్టీ గెలవాలని మరి కార్యకర్తలతో నేతలతో పిలుపును పెట్టారు. ఖచ్చితంగా వాళ్ళందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి మంచి విజయాన్ని సాధించాలని అయితే ఎదురు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించే దిశగా ముందడుగు వేస్తున్నట్టుగా సమాచారం. కాబట్టి సంచలన నిర్ణయం తీసుకోబోతున్న ఈ విషయంలో ఏదైనా జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. కాబట్టి రాజకీయాల్లో ఇప్పుడు ఈ విషయాలు కూడా ఒక్కసారిగా వైరల్గా మారుతోంది. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం ఇంతవరకు రాలేదని, ఆయన తెలంగాణ ప్రజల కోసం కానీ అలాగే ఏపీ ప్రజల కోసం కానీ ఇంతవరకు ఒక్కసారి రాజకీయానికి సంబంధించిన విషయంలో సపోర్ట్ చేయలేదు. అలాంటప్పుడు ఆయన ఏం చేస్తారనుకున్నారు, కానీ ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి నేతలతో ఆయన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరితో కలిసి మాట్లాడి ఎలాగైనా విజయం సాధించే దిశగా భవిష్యత్తు తెలుగుదేశం కార్యాచరణకు మీటింగ్ ఏర్పాటు చేస్తారట. వాటిని బట్టి ఫాలో అయితే ఖచ్చితంగా విజయం సాధించే అవకాశం ఉందని చెప్తున్నట్టుగా సమాచారం. మరి ఎన్టీఆర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతోంది? ఎన్టీఆర్ నాయకత్వం వహిస్తారా లేదా ఓ కార్యకర్తగా ప్రచారం చేస్తారా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మీటింగ్ తాలూకు విషయాలు కూడా అఫీషియల్గా తెలియజేస్తున్నట్టుగా సమాచారం.